హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంది అందుట్లో ఒక్కొక్క నియోజకవర్గాల్లో కూడా ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కూడా ముగ్గురికి ముగ్గురు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు అయితే ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే అయితే ఎక్కడ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అలాగే టీఆర్ఎస్ఆర్ సిపిఐ ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళతో జతగడుతుంది ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా లెఫ్ట్ పార్టీలో టీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం మద్దతు ఇవ్వడం వెనుక దాదాపుగా ఒక వాళ్ళు ఒక నాలుగైదు నియోజకవర్గాలు కూడా అడిగారంట ఒకవేళ పొత్తులో భాగంగా అందుట్లో ఉస్నాబాద్ కూడా కీలకంగా ఉంది అందులో చాడ వెంకటరెడ్డి అడ్డా కాబట్టి హుస్నాబాద్ చాడ వెంకటరెడ్డి గారు అడ్డా కాబట్టి అక్కడ సిపిఐఆర్ సిపిఎంకి టికెట్ ఇస్తే ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికైతే ఇంకా కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలు చూద్దాం టీఆర్ఎస్ పార్టీవి సిపిఎందికి వస్తే పక్కన పెడితే అయితే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీలో గతంలో ప్రవీణ్ రెడ్డి ఉండే సో ప్రవీణ్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ శ్రీరామ్ చక్రవర్తి తను ఇంకా ప్రవీణ్ రెడ్డి వెళ్ళిపోయిండు కదా అని చెప్పేసి మొత్తం బాధ్యతలు తన పైన వేసుకొని బాగానే హార్డ్ వర్క్ చేసి అసలు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడడం అనేది జరిగింది తర్వాత సడన్గా ప్రవీణ్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఇంకా టికెట్ నాకు దక్కదే ఏమో మళ్ళీ ప్రవీణ్ రెడ్డికే ఇస్తారేమో నేను ఇన్ని రోజులు పడ్డ అంతా వేస్ట్ అని చెప్పేసి శ్రీరామ్ చక్రవర్తి కాస్త భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయాడు సో మొత్తానికైతే ఇప్పుడు అక్కడ ఎలాగైనా సరే ప్రవీణ్ రెడ్డి పైన గెలవాలని చెప్పేసి శ్రీరామ్ చక్రవర్తి శ్రీరామ్ చక్రవర్తి పైన గెలవాలని చెప్పేసి ప్రవీణ్ రెడ్డి అయితే ఇక్కడ మాత్రం అంటే టీఆర్ఎస్ పార్టీని కొంత విర కొద్ది కొద్దిసేపు పక్కన పెడితే మాత్రం కాంగ్రెస్ వర్సెస్ భార బీజేపీ మధ్యలో పోటీ ఉండే అవకాశాలుగా కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇటు భారతీయ జనతా పార్టీలో కూడా దాదాపు ఒక ముగ్గురు ఉన్నారు ఎమ్మెల్యే టికెట్ నాకంటే నాకని చెప్పేసి అంటే శ్రీరామ్ చక్రవర్తి కన్నా ముందు ఇంకో ఇద్దరు జైన్ కావడం అనేది కూడా జరిగింది మళ్ళీ ఆ ముగ్గురిట్లో టికెట్ ఎవరికి ఇస్తుంది మళ్ళీ ఆ ఇద్దరిట్లో ఆ ఇద్దరి వల్ల పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయ్యేటట్లు చూసుకుంటుందా లేకపోతే అది కాంప్రమైజ్ చేసి ఒకరికి నచ్చో చెప్పి వీరికే టికెట్ అని చెప్పేసి వాళ్ళిద్దరు సపోర్ట్ తీసుకుంటుందా మళ్ళీ ప్రవీణ్ రెడ్డి ఇప్పుడు అయితే టికెట్ తనకే అని చెప్పేసి తను ప్రచారం చేసుకుంటుండో మున్ముందు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీలో కూడా చేరికలు భారీ ఎత్తులో ఉంటాయని చెప్పేసి అన్నారు మళ్ళీ ప్రవీణ్ రెడ్డి సరైన నాయకుడా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు తనని కాదని చెప్పేసి ఇంకో కొత్త లీడర్ వస్తే పార్టీ వారికి టికెట్ ఇవ్వదని గ్యారెంటీ ఏముంది అన్న విధంగా కూడా కార్యకర్తలు కొంతమేర సందిగ్ధంలో ఉన్నారంట సో మొత్తానికి త్రిముఖ పోరులో అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎంకి ఒకవేళ ఇస్తే మాత్రం టీఆర్ఎస్ అంటే సిపిఐ సిపిఎం ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ఈ ముగ్గురు త్రిముఖ పోరు అయితే నడిచే అవకాశాలుగా కనిపిస్తున్నాయి మరి శ్రీరామ్ చక్రవర్తి ప్రవీణ్ రెడ్డికి ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వచ్చు భారతీయ జనతా పార్టీ గెలిచే శాతం ఎంతవరకు ఉండొచ్చు ప్రవీణ్ రెడ్డికి ఒకవేళ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు గెలవచ్చు మరి ఒకవేళ సిపిఐకి టికెట్ ఇస్తే సిపిఐ పార్టీ గెలుస్తుండొచ్చు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్